కృపాభు విని ఆవరించి ఉన్నది. యేసుక్రీస్తు రక్తమందు వంగి పొరలుచున్నది, వర్షధారలా కురియుచున్నది, వర్షధారలా కురియుచున్నది, జీవజల ప్రవాహమై పారుచున్నది, పారుచున్నది. దైవ కృపాభు విని పాపశాపాలు పాపిసేద తీర్చును, శరణు వేడు యేసు నాథుని, పాపశాపాలు పాపిసేద తీర్చును. దైవ కృప భూమిని ఆవరించి ఉన్నది, యేసుక్రీస్తు రక్తమందు వంగి పొరలుచున్నది. దైవ కృప భూమిని ఆవరించి ఉన్నది, యేసుక్రీస్తు రక్తమందు వంగి పొరలుచున్నది. బాధలు నిన్నావరించెన, వ్యాధులు నిన్ను కుంగదీసెన, బాధలు నిన్నావరించెన, వ్యాధులు నిన్ను కుంగదీసెన, విశ్వసించు యేసు నాథుని, రక్షణ స్వస్థత నీకు ఒసగును. విశ్వసించు యేసు నాథుని, రక్షణ స్వస్థత నీకు ఒసగును. దైవ కృప భూమిని ఆవరించి ఉన్నది, యేసుక్రీస్తు రక్తమందు పొంగి పొరలుచున్నది. దైవ కృప భూమిని ఆవరించి ఉన్నది, యేసుక్రీస్తు రక్తమందు పొంగి పొరలుచున్నది. వర్షధారలా కురియుచున్నది, వర్షధారలా కురియుచున్నది, జీవజల ప్రవాహమై పారుచున్నది, పారుచున్నది. దైవ కృప భూమిని ఆవరించి ఉన్నది, యేసుక్రీస్తు రక్తమందు పొంగి పొరలుచున్నది. దైవ కృప భూమిని ఆవరించి ఉన్నది, యేసుక్రీస్తు రక్తమందు పొంగి పొరలుచున్నది. యేసుక్రీస్తు రక్తమందు పొంగి పొరలుచున్నది. యేసుక్రీస్తు రక్తమందు పొంగి పొరలుచున్నది. మహిమా స్వస్థశాల చల్లపల్లి ప్యారిస్ బేటీలో ప్రార్థనా మందిరం అమలాపురం మరియు దైవకృప టీవీ ఛానల్ వారి ఆధ్వర్యంలో గ్రామ గ్రామ సువార్త, గ్రామ గ్రామ సువార్త సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్న ప్రభువు మాటను బట్టి యేసు ఎవరు, యేసు ఎవరు
అని తెలియచేయాలనే ఉద్దేశంతో మహిమా స్వస్థశాల చల్లపల్లి ప్యారిస్ వారు కోనసీమలోని ప్రతి గ్రామ గ్రామమునకు వెళ్లి సువార్త ప్రకటిస్తున్నారు. రక్తమందు పొంగిపోయి
విషయం
కృప భూమిని ఆవరించి ఉన్నది. యేసుక్రీస్తు రక్తమందు పొంగి పొరలుచున్నది. దైవ కృప భూమిని ఆవరించి ఉన్నది. యేసుక్రీస్తు రక్తమందు పొంగి పొరలుచున్నది. Christ.
గ్రామ గ్రామ సువార్త, గ్రామ గ్రామ సువార్త. 9వ అధ్యాయం నుండి 6-7 వచనాలు చదువుకుని ఈ వాక్య ధ్యానం చేసుకుంటూ ప్రభు ఈ ప్రాంతంకి ఇచ్చిన వాక్య ఆశీర్వాదాలు పొందుకుందాం. 9వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయనను పాపములు క్షమించుటకు, ఆయనను పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి, భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని, అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని, మీరు తెలుసుకొనవలెనని చెప్పి చెప్పి ఆయన పక్షవాయము గలవాని, ఆయన పక్షవాయము గలవాన్ని చూచి చూచి నీవు లేచి, నీవు లెగిచి మంచం ఎత్తుకొని, ఈ మంచం ఎత్తుకొని ఈ ఇంటికి పొమ్మని చెప్పగా, పొమ్మని చెప్పగా వాడు లేచి, వాడు లేచి తన ఇంటికి వెళ్ళను, తన ఇంటికి వెళ్ళను. జనులు అది చూచి, జనులు అది చూచి భయపడి, భయపడి మనుషులకి మనుషులకి ఇట్టి అధికారం ఇచ్చిన, అధికారం ఇచ్చిన దేవుని మహిమ పరచరి, దేవుని మహిమ పరచరి. దేవునికి స్తోత్ర. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, యేసు ఎవరు, యేసు ఎవరు అన్న పత్రికలో యేసు సర్వాధికారి అనే అంశంలో తండ్రి ప్రభా మాకు ఇచ్చి ఉన్నాం. ఈ సర్వాధికారి ఒక 7 మీద గొప్ప అధికారము తండ్రి. మొదటగా పాపాలు క్షమించడానికి భూమి మీద అధికారము, సృష్టి మీద సర్వశరుల మీద 2వది అధికారము, 3వది దయ్యముల మీద అధికారము, 4వది సమస్త రోగముల మీద అధికారము, 5వది పాతాల మీద అధికారము, 6వది ప్రాణం ఇచ్చుటకు ప్రాణము తీసుకోవడానికి అధికారము, 7వది దేవుడు అందరికి తీర్పు చేయుటకు ఆయన ఈ భూమి మీద అధికారముగా చేసి ఉన్నారు. ఈ 7 మాటలను వివరించడానికి 7 ఆత్మతో అన్ని నెలల కంటి నెల గ్రామ గ్రామ సువార్తలో ఈ అంబోజీపేట సెంటర్ లో నీ ఆత్మ తలంపుతో తండ్రి ప్రభా, యేసు ఎవరు, సర్వాధికారి, పాపములకు క్షమించే అధికారం ఆయన కొనదని వాక్యాన్ని, యేసుకిచ్చిన వాక్శక్తిని, దాసకిచ్చిన వాక్శక్తిని దేవుడు ఫాదర్ ఎం దేవదాస్ గారు బయలుపరిచిన బైబిల్ మిషన్ తండ్రి గుంటూరు హెడ్ క్వార్టర్ గా తండ్రి ప్రభా, ఇదిగో నీ మహిమా సంస్థల ప్యారిస్ లో తండ్రి ఈ సెంటర్ లో వర్తమానం అందించమని యేసు నామమున ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి. సృష్టికర్తవైన యేసయ్యా, మా కొరకు సృష్టిని చేశావయ్యా, జీవమున్నానా యేసయ్యా, ఈ లోకమునకు జీవం నీవయ్యా, ఈ లోకమునకు జీవం నీవయ్యా, మరణాత మరణాత హల్లెలూయా, మరణాత 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 హల్లెలూయా, మరణాత సృష్టికర్తవైన యేసయ్యా, మా కొరకు సృష్టిని చేశావయ్యా, జీవమున్నానా యేసయ్యా, ఈ లోకమునకు జీవం నీవయ్యా, ఈ లోకమునకు జీవం నీవయ్యా. దేవునికి స్తోత్రం. మన చదవబడిన వాక్యములో అంశం యేసు ఎవరు, యేసు సర్వాధికారి, 7 అధికారంలో మొట్టమొదటి అధికారము పాపములను క్షమించడానికి భూమి మీద అధికారము గలదు. ఈ మనుషులందరూ చూసి దేవునికి భయపడి దేవుని కుమారుడికి ఈ పాపాలు క్షమించే అధికారము ఎలాగ వచ్చింది, పక్షవాతముతో పడి ఉన్న 4 కోళ్ళు పట్టుకుని మంచం మీద మోసుకొచ్చిన ఒక పక్షవాత రోగి, ధనముంది బోల్డ్ ఆస్తుంది కానీ ఆ రోగాన్ని నయం చేసేవాడు ఈ భూలోకంలో ఎవడో లేడు. ఆ లోకానికి, ఆ గ్రామానికి యేసు ప్రభు దేవుని కుమారుడు వచ్చాడని మరి ఆ గ్రామంలో ఉన్న వారందరూ కలిసి దేవుని యొద్దకు మోసుకుంటూ తీసుకుని వెళితే ఆ మోసుకుని మంచం మీద పక్షరోగంతో ధనమున్నా ఏమున్నా ఏమీ నై వైద్యము చేయించుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు మోసుకుని వెళ్ళి యేసు క్రీస్తు ప్రభు పేరట ప్రార్థన చేసుకున్నప్పుడు యేసుని విశ్వాసాన్ని బట్టి నిన్ను స్వస్థపరచనని కాని అప్పటి వరకు మంచం ఆయన మోసుకొచ్చింది. మంచం ఆయన మోసుకుని వెళ్తుంటే భూలోకంలో ఉన్నవారు దేవుడు ఎంత అధికారం ఇచ్చాడా, దేవుడు ఎంత అధికారం మనిషికొలదా అని ఆశ్చర్యపోయారు. ఇది మొదలుకొని పాపములను క్షమించడానికి భూమి మీద మనుషు కుమారుడికి అధికారం అన్నదని 7 మాటలు. మొదట మాట పాపమనగా ఆజ్ఞ అతిక్రమమే పాపము. మొదటి యోహాన్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 4 నుంచి
ఏడు వచనాల వరకు మనం చదువుకుంటే అక్కడ 8 వచనాలు అక్కడ అద్భుతమైన మాటలు కనపడతాయి. చదువుదాం. పాపం చేయువాడు ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలుచుండు వారందరూ పాపం చేయువాడెవరును ఆయనను చూడలేదు, ఎరగను లేదు. చిన్నపిల్లలారా ఎవరు మిమ్మలను మోసపరచనీకుడి? ఆయన నీతిమంతులైనట్లు నీతిని జరిగించు. ప్రతి వాడు నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. కనుక పాపం చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవునికి స్తోత్రం. మరణాతో పాప క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను అని మనకు తెలియజేస్తా ఉంది. దేవుడిచ్చిన ఆజ్ఞములను అనుసరించకపోవటమే పాపము. ఆ పాపం వల్ల భయంకరమైన ఫలితము మనుషులకు ఈ భూమి మీద బాధలు, వ్యాధులు, మరణము, నరకము, నిత్య నరకములోనికి తీసుకువెళ్ళిపోతుంది. ఆ నిత్య నరకముల నుండి పాపమును తప్పించడానికి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు లోక పాపములను మోసుకుని దేవుని గొర్రె పిల్ల వలె వచ్చారు. గొర్రె పిల్ల వదింపబడినట్టు ఈ పాపానికి ప్రతి మనిషి నశించుకోకుండా ఆయన మన కొరకు పాప భారము, వ్యాధి భారము, శిక్ష భారమును తీసివేయడానికి వచ్చారు. ఈ భూమి మీద భయంకరమైన పాపములు మనుషులందరూ కూడా ఉన్నారు. ఒకటి నీతి తీపి పాపము, రెండు చేదు పాపము. తీపి పాపం ఏంటంటే ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-4 చూసుకుంటే చిలువుగా చిక్కులు పెట్టే పాపము. విశ్వాసుల కర్తని యేసు వైపు చూసి మరి యేసు క్రీస్తు ప్రభు తన సిలువ రక్తముతో ప్రతి ఒక్కరిని కూడా కడిగి వేసి ప్రతి పాపమును తీసివేయడానికి ఆయన వచ్చారు. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా ఈ తీయని పాపములో ఆత్మీయ స్థితిని కోల్పోతూ ఆత్మీయ జీవితమును కృషించిపోతూ సులువుగా చిక్కులు పెట్టే పాపములో పడిపోయి దేవుడు ఎవరు, దేవుని కుమారుడు ఎవరు, దేవుడు ఈ లోకానికి మనకిచ్చిన సర్వ అధికారములను కోల్పోయి ఈరోజు బానిస బ్రతుకు బతుకుతూ ఈరోజు ఎంత భయంకరమైన పాపముతో కృంగిపోతున్న వారందరూ కూడా ఈ పాపము మనుషులందరినీ కూడా అంతరంగంలో ఏకమయ్యి నెమ్మది లేకుండా చేస్తుంది. కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తుంది. కుటుంబంలో ఆనందం లేకుండా చేస్తుంది. ఈ ఆనందం ఇవ్వడానికి యేసు క్రీస్తు ప్రభు వారు వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా యేసును నమ్మడాన్ని బట్టి సమాధానము, నెమ్మది, ఆనందం వస్తుందని సులువుగా చిక్కులు పెట్టే మరణాన్ని ఈ రోజు ఆయన జయించిన వారు అన్నారు. ఏప్రిల్కి రాసిన పత్రిక ఆయన ఎంతగా సులువుగా పాపం తీసివేస్తున్నాడంటే ఒక్కసారి మన వాక్యం చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నది. మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసులకు కర్తయు వారిని కొనసాగించుచున్నా యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన అందములో ఓపుకతో పరిగెత్తుచు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగొకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమును ఓర్చుకొని ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తం కారినంతగా ఇంకనూ దానిని ఎదిరింపలేదు. ఈ భూమి మీద పాపములు క్షమింపబడాలంటే రక్తము కావాలి. ఆ రక్తము కార్చిన ఈ రోజు నీ కొరకు యేసు
ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆ రక్తంతో కడగబడి పరిశుద్ధపడడానికి యేసు క్రీస్తు ప్రభు లోకం పాపాన్ని జయించలేకపోతుంది, జయించడానికి పాపములను క్షమించడానికి అధికారం పొంది ఆయన సిలువ మరణం పొంది పాపాన్ని జయించారు. మీ పాపం పోవాలంటే బలి రక్తం కావాలండి, మీ పాపం పోవాలంటే బలి రక్తం కావాలండి, సిలువుల కార్చిన రక్తం పాపానికి విడుదలండి, సిలువుల కార్చిన రక్తం పాపానికి విడుదలండి. ప్రయాస పడవద్దు, దేశాలు తిరగవద్దు, ప్రయాస పడవద్దు, దేశాలు తిరగవద్దు, ముక్తి కోసం మీరు వారి తిప్పల పడకారండి, ముక్తి కోసం మీరు వారి తిప్పల పడకారండి. రండి 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 ప్రభు యేసుని యొద్దకు రండి, భూకంపాలు వచ్చేచుండి తుఫానులు వచ్చేచుండి, భూకంపాలు వచ్చేచుండి తుఫానులు వచ్చేచుండి. మనసుకు శాంతి లేదు ప్రభు యేసుని యొద్దకు రండి, మనసుకు శాంతి లేదు ప్రభు యేసుని యొద్దకు రండి, రండి 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 ప్రభు యేసుని యొద్దకు రండి. దేవుని సన్నిధిలోన దీవెనలు పొందారండి. ఈరోజు ఈ పాపములను క్షమించడానికి భూమి మీద ఆయన రక్తం కార్చి ఆ రక్తంలో ప్రతి పాపాన్ని కడిగి వేసి పాపం వల్ల వ్యాధులు ఈ రోజు కుష్ఠరోగి నయమయ్యాడంటే యేసుక్రీస్తు ప్రభుని చూడగానే, ఈ రోజు రోగాలు నయమవుతున్నాయంటే యేసుక్రీస్తు ప్రభుని బట్టి, పాపం వల్ల వచ్చే ప్రతి బాధ వ్యాధులు మరణము నరకము లేకుండా ఈ రోజు పాపములు క్షమించడానికి యేసు మన కొరకు వచ్చాడు. ఇది మొదటి పాపము. రెండో పాపము చేదు పాపము. ఈ పాపమునకు లోనగు వారు లోకంలో అన్ని కలిగి ఉంటారు, కానీ ఇదిగో గొంగల పురుగు తినివేయనట్టు ఆత్మీయ జీవితాన్ని తినేస్తుంది, ఆత్మీయ వృద్ధి పోతుంది, ఆనందం పోతుంది. పురుగు నాకినట్టు ఈ రోజు ప్రతి మనిషిని దైవ స్వరూపాన్ని పాపము నాకి వేస్తుంది. గనుక ప్రతి ఒక్కరు కూడా ఈ పాపము, ఈ సేదు పాపము హృదయంలో సింహాసనం వేస్తుంది, అది పోవటం లేదు. అందుకే పరలోక సింహాసనం విడిచిపెట్టి ఈ భూలోకంలో ముళ్ళ సింహాసనం సిలువు సింహాసనం ఎక్కి ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ వృద్ధి ఇవ్వడానికి యేసు లోకమునకు వచ్చి ఉన్నారు. గనక ఒక పాపంలో ఉన్న వారిని ఈరోజు మంచి మార్గము, నీతి మార్గము, యేసు క్రీస్తు మార్గంలో నడిపితే ఈరోజు ఆ జీవములోనికి నడిపినట్లని యాకోబు రాసిన పత్రిక 5:20 అద్భుతకరమైన మాట మనకు కలపడుతుంది. పాప ఫలితము పతనము నాశనకరమైన మార్గము. ఈ మార్గంలో తప్పించడానికి ఈ గొప్ప వాక్యము, పాపిని తప్పుని మార్గంలో మళ్ళించేవాడు నరకము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేనని తాను తెలుసుకొనవలెను. ఈ భూమి మీద ఉన్న ప్రజలారా, ఈరోజు ఒక భయంకరమైన పాప మార్గంలో నుండి నీతి మార్గంలో నడిపిస్తే జీవ మార్గంలోనికి వెళ్ళను, నీతి మంతుల జీవ మార్గంలోకి వెళ్ళను. అందుకే దేవుడి లోకమును ప్రేమించి ఆయన కుమారుడు ద్వారా పాపములను విసర్జించడకు భూమి మీద అధికారం ఇచ్చాడు. ఈ భూలోకంలో పాప ఫలితంలో నుండి ఈ రోజు నిత్య జీవంలోనికి వెళ్ళాలంటే, పాపం వల్ల వచ్చే బాధలు వ్యాధులు మరణము నరకము తప్పించుకోవాలంటే ఏకైక మార్గము యేసు క్రీస్తు మార్గము. ఇక మార్గాలు ఎన్నో లేవు, ఇది ఒకటే మార్గము. ఆలస్యము చేయవద్దు. ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా నీతి మార్గంలోనికి వచ్చి నీతిమంతుడిచ్చిన ఈ పాపములను క్షమించుకొని నిత్య జీవంలోనికి వెళ్ళాలని ఈరోజు మొదటి అధికారము, పాపములను క్షమించే అధికారము ఈ భూమి మీద ఒక్క దేవుని కుమారుడికే ఉంది తప్ప ప్రపంచములో ఎవరికీ లేదని ఈ రోజు ఈ వాక్యము సెలవిస్తుంది. గనక భూమి మీద ఉన్న ప్రియమైన జనులారా, భూలోకమా ఈ నీతి మార్గంలోకి వచ్చి పాపాలను విసర్జించుకుని ప్రభు రక్షణ ఇన్న వాక్యం బట్టి ఎల్లరికి అనుగ్రహింపబడును గాక. అంబోజీపేట ప్రాంతంలో ప్రతి ఒక్కరూ కూడా రక్షింపబడును గాక. వ్యాధులతో ఉన్న వారు స్వస్థపడుతురు కాక, బాధలతో ఉన్న వారు ఆదరణ పొందుకుందరు గాక. ఈ ప్రాంతం అంతటి వ్యాపారాలను దీవించును గాక. ప్రతి ఒక్కరు మనసులో హృదయం తలంపులు ప్రభు దీవించును గాక. నశించిపోతే ఆత్మ ప్రభు రక్షించును గాక. మహాపరిశుద్ధుడైన మా తండ్రి మహిమగల దేవ చెప్పిన వాక్యం పెడతండి ప్రభు, ప్రార్థన చేస్తాం. సృష్టిని లోపరుచుకుని దుష్టిని జయించమన్నాం ప్రభు. ఇదిగో తండ్రి వర్షము తండ్రి ప్రభా,
వస్తున్నప్పటికీ సృష్టిని ఆపుచేసి ఈ సువార్తను ఘనంగా జరిపించు. జరగబోయే ఘనమైన కార్యక్రమం కూడా సృష్టి అంతా స్వాధీనం పెట్టుకుని జరిగిన కార్యక్రమం బట్టి ఈ ప్రాంతం అంతటినే దీవించమని త్వరగా పిండ్లు కుమారుడు గారిని యేసుక్రీస్తు ప్రభువును బట్టి సంఘమంతా కలిసి ప్రార్థన చేసి నీకు చెప్తున్నాం మా పరమ తండ్రి. మహారాజుకు ప్రభుల ప్రభుకు రాజుల రాజుకు త్వరలో రాణైన యేసు మహారాజుకు యెహోవా తండ్రికి యేసుక్రీస్తు ప్రభుకి పరిశుద్ధాత్మ తండ్రికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ కు దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ కు యావదాస్ అయ్య గారికి దావీద్ మహారాజుకి మహిమ సోస్యాలకు ప్యారిస్ సంఘములకు ఏతేరు దోములకు దైవ కృపా ఛానలకు గ్రామ గ్రామ సువార్త టీం అందరికి దేవుడు మమ్మల్ని కుటుంబాలు దీవించను గాక. పత్రిక పుచ్చుకున్న వారందరం దీవించను గాక. జరగవలసిన కార్యక్రమం అంతా సుష్టిని లోపలుచుకుని దుష్టిని జయించి గ్రామ గ్రామ సువార్త ప్రభు ఘనంగా జరిపించను గాక.
వర్షధారలా కురియుచున్నది, వర్షధారలా కురియుచున్నది, జీవజల ప్రవాహమై పారుచున్నది పారుచున్నది, దైవ కృప భూమిని ఆవరించి ఉన్నది, యేసుక్రీస్తు రక్తమందు పొంగి పొరలుచున్నది, దైవ కృప భూమిని ఆవరించి ఉన్నది, యేసుక్రీస్తు రక్తమందు పొంగి పొరలుచున్నది, యేసుక్రీస్తు రక్తమందు పొంగి పొరలుచున్నది, యేసుక్రీస్తు రక్తమందు పొంగి పొరలుచున్నది. గ్రామ గ్రామ సువార్త, గ్రామ గ్రామ సువార్త వరకు కూడా గొప్ప ఘనముగా ప్రభు జరిపించారు. మరి ఇక్కడ ముగింపు కార్యక్రమం జరుగుతుంది కనుక దేవుడు మనకిచ్చిన ఆదిత్యతను బట్టి మరి అద్భుతకరమైన సృష్టిని లోపొచ్చి చక్కటి ఘనముగా కార్యక్రమం జరిపించారు. కనుక యేసు ఎవరు అన్న అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం, పత్రిక కూడా ఇస్తున్నాం. యేసు సర్వాధికారి, యేసు సర్వాధికారి, ఆ అధికారంలో మనము ధ్యానం చేసుకుంటూ కొద్ది మాటలు మనము ధ్యానం చేసుకుంటాము. యోహాను సువార్త 10:18 చదువుకుందాం. యోహాను సువార్త 10:18 చదువుకుని మరి ఈ ముగింపు వర్తమానం ప్రభు మనకు అందించనే ఉన్నారు. ఆశీర్వాదాలు పొందుకుని మనము ఈ గ్రామ సువార్త కార్యక్రమంలో దీవెన పొందుకుందాం. యోహాను సువార్త 10:18, ఎవడను నా ప్రాణము తీసుకునడు, నాంతట నేనే దానిని పెట్టుచున్నాను, దాని పెట్టుడుకు నాకు అధికారం కలదు, దానిని తిరిగి తీసుకునడుకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అని ప్రార్థన. మహాపరిశుద్ధుడు వేరే మా తండ్రి మహిమగల దేవ, ప్రాణము ఇచ్చుటకు ప్రాణము తీసుకోవడానికి సర్వాధికారి కలిగి ఉన్నావని తండ్రి చక్కటి మాటలను మాకు తెలియజేసే ప్రభా. ఇదిగో తండ్రి ప్రభు, యేసు ఎవరు? యేసు సర్వాధికారి అని చెప్పో ప్రభా. ఇంతవరకు అంబూజీపేటలో గన్నవారంలో తండ్రి అద్భుతకరమైన అధికారాల కొరకు వివరించే 7 అధికారంలో తండ్రి ఇప్పుడు ప్రాణం ఇచ్చుటకు తీసుకోవడానికి అధికారం వివరించమని ప్రభు, 7 అధికారంలో పాపము క్షమించడానికి అధికారం వివరించిన తండ్రి, సృష్టి మీద సర్వశరీల మీద అధికారం ఇచ్చిన తండ్రి, దెయ్యముల మీద అధికారం పొందిన తండ్రి, సమస్త రోగాల మీద అధికారం తండ్రి ప్రభు, ఇదిగో పాతాల మీద అధికారము, ప్రాణం ఇచ్చుటకు తీసుకునేటకు అధికారము, దేవుడు అందరికీ తీర్పు తీర్చో అధికారం తండ్రి ప్రభు ఇచ్చి ఉన్నారని తండ్రి ప్రభు సెలవిచ్చు. ఈ 7 అధికారములు తండ్రి ప్రభు, ఇదిగో సమస్త రోగముల మీద అధికారమును ప్రభు, ప్రాణం ఇచ్చుటకు తీసుకునేటకు అధికారము తండ్రి ప్రభు వివరించమని సర్వాధికారమైన యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి. ఇక్కడ మనం చదవబడిన వాక్యంలో చక్కటి మాటలను మనకు అనిపిస్తున్న యేసు ఎవరనగా అధికారి, సర్వ అధికారి. మరి దేవుడు ఆయనకు ప్రాణము ఇచ్చుటకు, ప్రాణము తీసుకునేటకు, ప్రాణం పెట్టుటకు, ఆ ప్రాణాన్ని మరలా పొందుటకు అధికారం ఉంది. మరి ఈ భూలోకంలో ఎందరో ఉన్నారు గాని దేవుడు ప్రేమించి తన అతిథి కుమారుని పంపించారు, ఆయన యందు నిత్య జీవం ఉంది, ఆయన గొప్ప అధికారి. ఈ రోజు నశించిపోతున్న వాడిని, చనిపోతున్న వాడిని బ్రతికించగలిగే శక్తిమంతుడు. ఈ రోజుని మనకు సర్వ అధికారముల కొరకు వివరించుకుంటూ చక్కటి మాటలు యోహాను సువార్త 10:18 అద్భుతకరమైన మాటలు మనము చూస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 10:1 కూడా సమస్త రోగుల మీద అధికారం ఉంది. ఈ రోజు ఈ లోకంలో పాపం వల్ల ఈరోజు భయంకరమైన పరిస్థితులు, వ్యాధి భారము, శిక్ష భారము, పాప భారం వల్ల ఈ భయంకరమైన అధికారం వచ్చింది. మరి అధికారం కొరకు యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి ఆయనకు అద్భుతకరమైన పరిస్థితిని మనము చూడగలుగుతాం. సిలువలో యేసుక్రీస్తు ప్రభుని సమస్త రోగాలు, ఈ రోజు రోగం వస్తే భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు, చనిపోవటమే, మరణకరమైన రోగాలు వస్తున్నాయి, కానీ ఈ రోగాల మీద అధికారం ఉన్న వ్యక్తిగా దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు. యెషయా గ్రంథములో అద్భుతకరమైన మాట కనపడుతుంది. 4వ వచనం 5వ వచనం 10:12 చదువుకుందాం. నిశ్చయముగా అతడు మన రోగములను
భరించెను మన వ్యసనములను వశించును అయినను మెత్తబడిన వారు గాను దేవుని వలన దేవుని వల్ల బాధింపబడిన వారు గాను శ్రమనొందిన వారు గాను మన మాత్రం ఎంచితిమి మన అతిక్రమం బట్టి అతను గాయపరచబడును మన దోషములు బట్టి నలగొట్టబడును మన సమాధాన శిక్షను అతని మీద మోపును. 10-12 కూడా చదువుకుందాం. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైను ఆయన అతనికి వ్యాధికి కలిగేసును. అతను తన్ను తానే అపరాధ పరిహారాదుగా అతని సంతానమును చూచును. 12 వచనం చదువుకుందాం. మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. ఇక్కడ అద్భుతకరమైన మాటలను, సమస్త రోగాల్ని భరించడానికి ఆయన మన కొరకు తన ఒంటి మీద ఒకటి తక్కువ 39 దెబ్బలు భరించను. ఈ రోజు ప్రతి శరీరము ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ రోజు స్వస్థపరుస్తారని పేతురు గారు కూడా మొదటి పేరు రాసిన పత్రికలో అద్భుతకరమైన మాట మనకు అక్కడ చలవిస్తా ఉంది. అది చదువుకుందాం. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక మనము చూసినట్లయితే అక్కడ అద్భుతకరమైన మాట 2:24 మనకు కనపడతా ఉంది. చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపమునకు మ్రాని మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఈరోజు దేవుడు ఈ పాప భారమును, వ్యాధి భారమును, శిక్ష భారము తీసేయడానికి దేవుడు ఈ లోకమును ప్రేమించి ఆయన మనకు అనుగ్రహించి ఆయన ఒంటి మీద వ్యాధిని పోసి ఆ వ్యాధుల వల్ల మనకు స్వస్థత వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువును ఆవగింజంత విశ్వసిస్తే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, విశ్వాస సహిత ప్రార్థన రోగిని స్వస్థపరచును అని అద్భుతకరమైన మాటలు ఉన్నాయి. మరి దేవుడు ఆయనకి వ్యాధి కలగజేసి ఈ భూలోకంలో ఉన్నవారు పాపములు వచ్చే ప్రతి వ్యాధిని కూడా ఆయన తీసివేస్తున్నారని, ఈ సమస్త రోగముల మీద అధికారం పెట్టని పేతురు గారు మరి చక్కటి అద్భుతకరమైన మాటలు చేస్తూ ఉన్నారు. అలాగే మనము పాతాళం మీద అధికారం ఉంది. ప్రకటన గ్రంథం 19:18 చూసుకుంటే, అలాగే మొదటి యోహాను రాసి చూసిన 18:18 చూస్తే ప్రాణమిచ్చుటకు ప్రాణము తీసుకునేటకు మరియు లోకంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని అద్భుతకరంగా మన కొరకు పుట్టి ఉన్నాడు, మన కొరకు చనిపోయాడు, మన కొరకు తిరిగి లేచాడు, మన కొరకు తిరిగి వెళ్ళిపోయాడు, మన కొరకు వచ్చుచున్నాడు. ఇది అద్భుతకరమైన మాట. ఇప్పుడు త్వరగా వచ్చుచున్నాడు. మొదట రాకడలో వచ్చి పాప పరిహారం నిమిత్తము పాపం వలన భారము మోశాడు, పాప భారము, వ్యాధి భారము, శిక్ష భారము. ఈ రోజు రక్తముతో పవిత్రపరిచి ఈ లోకమంతటినీ కూడా ఆయన రక్షించడానికి ఈ రోజు మనకు ప్రాణం పెట్టాడు. ఈ రోజు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలో ఏ ఒక్కరి యొక్క సమాధిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎవరి సమాధిలో వారు ఉన్నారు కానీ యెరూషలేములో చేయబడిన మరి యేసుక్రీస్తు వారి సమాధి ఖాళీగా ఉంది. కేవలం ఏంటంటే మీ అందరి కొరకు నేను ప్రాణం పెడతాను, మీ అందరి పాపములను నేను జయించి వేస్తాను, నాయందు ఉంచున్నాడు, నిత్య జీవంలోనికి వెళ్తాడని యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం మీద అధికారం గలవాడు. ఈ రోజు ఈ భూలోకంలో తల్లిదండ్రులు పిల్లలను ఆడుకోవడానికి ఆట వస్తు ఇచ్చినప్పుడు రాత్రి కాలము తన తల్లికి ఇచ్చి ఉదయ కాలము ఎలాగ తీసుకుంటారో అలాగే తండ్రి నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను ఇదిగో అని శుక్రవారం మన కొరకు పాప విషయంలో సిలువలో చనిపోయి ఆదివారము తెల్లవారుజామును మన కొరకు లేచి ఈ రోజు విశ్వసించిన వారిని 7 దినములకు కూడా ఆశీర్వాదాలు ఇస్తా ఉన్నాడు. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రాణం పెట్టుటకు అధికారం ఉంది, మరలా తీసుకునేటకు అధికారం ఉంది. ఈయన జీవము గల దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు అందరికి తీర్పు తీర్చు
సువిశేషాధికారం యోహాను సువార్త 5:27 7వ అధికారం అద్భుతకరమైన అధికారము. ఈ రోజు మరణములో ఉన్న వారిని అందరూ కూడా జీవంలోని దానడానికి జీవమైన యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి సర్వాధికారిగా వచ్చి ప్రతి ఒక్కరు కూడా విశ్వసించిన వారిని అధికారులుగా తీసుకుని ఈ 2వ రాకడలో నమ్మి విశ్వసించిన వారు చనిపోయిన వారు మొదటగా లెగిస్తారు, ఆయన రాకకు ఎత్తబడతారు. ఈ భూమి మీద ఉన్నవారు నమ్మిన వారు ఆయన సర్వాధికారం పొందుకొని సృష్టిని లోపరుచుకొని దుష్టిని జయించి రేపు 2వ రాకడకు మహిమ శరీరం వలె మరణం లేని వారు వలె సర్వాధికారం పొందుకుని ఈ రోజు నడిపిస్తూ ఉంటారు. మరి ఈ రోజు గొప్ప సాక్ష్యం ఏంటంటే అమలాపడించి ఇప్పటి వరకు కూడా భయంకరమైన వర్షం అయినప్పటికి దేవుడు ఈ సృష్టిని లోపరిచి దుష్టిని జయించి మరి పత్రిక సేవలు చేయించారు. ప్రియమైన విశ్వాసులారా, యేసు సర్వాధికారి, దేవుడు మనకు అనుగ్రహించబడిన కనుక ప్రతి ఒక్కరూ కూడా నమ్మి బాప్తిసం పొందుకుని ఏ ఒక్కరూ కూడా నశించిపోకుండానికే ఈయన నరుడుగా వచ్చి ఈ సర్వాధికారం పొందుకుని నమ్మిన వారికి ఇత్యాధికారం ఇస్తున్నారు. ఈ రాకడ దినాల్లో జీవించడం అంటే మాటలు కాదు, సునామీలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, భయంకరమైన ప్రళయాలు వస్తాయి. ఇది తట్టుకుని జీవించగలిగే వాడు ఎవడంటే యేసును నమ్ముకున్న ప్రతి ఒక్క విశ్వాసి, నిత్య జీవం పొందుకునే ప్రతి ఒక్క విశ్వాసి, రాకడికి సిద్ధపడే వారికి ప్రతి ఒక్కరికి ఈ సర్వ అధికారం ఇవ్వడానికి యేసు వచ్చి నేను 2వ రాకడలో వస్తున్నాను, మీరు త్వరగా సిద్ధపడండి అన్నారు. గనుక మరి ఈ పత్రికను పుచ్చుకునేవారు యేసు ఎవరంటే సర్వాధికారం. ఈ భూలోకంలో జీవించాలంటే, సృష్టిని లోపరచాలంటే ఆయన ఇచ్చే అధికారం పొందాలి. గనుక ఈ ప్రాణం ఇచ్చుటకు ప్రాణం తీసుటకు మరణం మీద అధికారం గల దేవుడి లోకంలో ఆయన తప్ప ఎవరను లేరు. గనుక ఈ పత్రికను పుచ్చుకునేవారు ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చి సర్వ అధికారం పొందుకుని జీవించే ధన్యత ప్రభు ఎల్లరికు అనుగ్రహించును గాక. మహాపరిశుద్ధులైన మా తండ్రి, మహిమగల దేవ, ఇదిగో ఇంతవరకు తండ్రి యేసు ఎవరు అధికారి, సర్వాధికారిని, 7 అధికారములతో తండ్రి ప్రభా అమలాపురం మహాపట్నం నుండి, ప్రభు అంబోజుపేట నుండి, అలగముంగారు నుండి, గన్నవరం నుండి, ప్రభు ఇదిగో తండ్రి ప్రభా కందాలపాలెం నుండి తండ్రి ప్రభా నాగులంక నుండి ఇప్పటి వరకు తండ్రి సాగరపాలెంలో తండ్రి ప్రభా సువార్త చేశాం. ఇచ్చిన పత్రికను బట్టి ప్రతి ఒక్కరిని దీవించండి, ఇచ్చిన వారిని దీవించండి, పుచ్చుకున్న వారిని దీవించండి, ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా తండ్రి ప్రభా వెదకి రక్షించబడినట్టు మహాప్రభు చూపమని ప్రభు ఇన్న వాక్యం ప్రతి ఒక్కరి వినికిడిలో పెట్టి నీ సర్వాధికారం తండ్రి ప్రభా మా అందరికీ తండ్రి ఈ రోజు ఇచ్చావు తండ్రి ప్రభా ఇంకొక మహిమ మేఘమికి అంత పర్యాంతం తండ్రి ప్రభా సృష్టిని లోపరుచుకుని దుష్టిని జయించే శక్తి యేసు నామమున తండ్రి ప్రభా మాతో ఏకిపించిన వారందరికీ దయచమని ఈ పత్రిక పుచ్చుకున్న వారందరూ తండ్రి ప్రభా ఇట్టి సర్వాధికారం నడిపించడానికి అప్పగించమని యేసు నామమున ప్రార్థన చేసి సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త ప్రకటించిన సదాకాలముతో ఏంటన్నా మా యేసు క్రీస్తు ప్రభువు నుండి ఈ సాగర పాలన ప్రార్థన చేసి నీకు అప్పగించుకుంటున్నా మా పరమ తండ్రి. అయ్యగారు ముగింపు ప్రార్థన చేస్తారు. సమయంతా కూడా నువ్వు ఆచరించగల దేవుడు సర్వశక్తిగతో నీకు సాధ్యమని అసాధ్యం లేక నీకు స్తోత్రము వందనములు. ఈ రోజు జన్మలో ఈ నెలలో తండ్రి కార్యక్రమంతటికి కూడా మాకు తోడుగా ఉంటూ పుట్టిన ఉదయం 9 గంటలకే సిద్ధపడి ఈ కార్యాన్ని తండ్రి ఈ ఒక పత్రిక గ్రామ సువార్తలో అమలాపురం పట్టణం నుంచి మొదలు పెట్టుకుని మరి సాగరపాలెం ఏర్పాటులో ఇన్ని గ్రామాలు కూడా అయితే ఎక్కడెక్కడ వాక్యం చెప్పామో వారు దీవించబడే భాగ్యాన్ని కలిగించండి. అలాగే పత్రిక ముట్టుకున్న వాడు దీవించు, అనేక మంది బిడ్డలు దీవించు, సమస్తం ఏది లోటన్నది లేకుండా దీవించబడే భాగ్యాన్ని కలిగించడంతో ప్రార్థన చేసి నీకు ప్రజించుకున్నాం పరమ తండ్రి. అలాగే తండ్రి ప్రతి గ్రామాన్ని కూడా వారికి ఉండే సమస్యలు వారి సుఖశాంతులు ఉంటూ వారి వ్యాపారాలు కానీ వారి వృత్తులు కానీ వారి కుటుంబాలు కానీ సమస్తం అంతా కూడా దీవించబడే భాగ్యాన్ని కలిగించడంతో ఈ ఒక సహకార పాలనలో తండ్రి ప్రార్థన ముగించాలని తండ్రి. ఈ గ్రామాన్ని దీవించు, గ్రామ పెద్దలను దీవించు, చిన్నవాళ్ళు దీవించు, వ్యాపారాలు దీవించు, ఐశ్వర్యాలు దీవించు, ఉద్యోగాలు దీవించు, సమస్తం ఎవరు ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తి ఫలించుకునే భాగ్యాన్ని కలిగించి పేరు పేరు చెప్పని ప్రతి గృహాన్ని కూడా నీకు సరించుకుంటున్నాం పరమ తండ్రి. ఎన్నో కార్యం చేస్తాం, ఏది లోటు లేకుండా దీవించబడే భాగ్యాన్ని కలిగించు.